నోటికాడ కూడు తీయడం, తాగే నీళ్లల్లో మట్టి కొట్టడం మహాపాపకమంటారు. ఇలాంటి పాపమే నాటి వైసీపీ పాలకులు చేశారని ప్రజలు మండిపడుతున్నారు. 2019లో అధికారంలోకి రాగానే 2 రూపాయలకే 20 లీటర్ల సురక్షిత నీరు సరఫరా పథకాన్ని నిలిపివేశారు. ఈ పథకం టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న కక్ష సాధింపుతోనే వైసీపీ పాలకులు ఈ పాపానికి వడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కళ్ల ముందు కోట్ల రూపాయల విలువైన పథకానికి సంబంధించిన పరికరాలు, నీటి సరఫరా చేసే ట్యాంకర్లను అలాగే వదిలేశారు. ఇప్పటికైనా మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పథకానికి పునర్జీవం పోయాలని కోరుతున్నారు. కొండాపురం మండలంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకం ఏర్పాటు ఉద్దేశం, వెచ్చించిన నిధులు తదితర అంశాలను తెలుసుకోవాలంటే ఎన్3 న్యూస్ చూడాల్సింది. నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలో 3.70 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. కొండాపురంలో మదర్ ప్లాంట్ నిర్మించారు. ఇక్కడ నీటిని ప్యూరిఫై చేసి ఈ నీటిని మండలంలోని 19 పంచాయతీలలో ఏర్పాటు చేసిన మినీ ట్యాంకర్లకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఇక్కడకు ప్రజలు వచ్చి 2 రూపాయలకి 20 లీటర్ల సురక్షిత నీటిని పొందారు. కొండాపురం మండలంలో చాలా గ్రామాలు ఫ్లోరోసిన్ బారిన పడిన గ్రామాలే. ఇక్కడ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం అమలు చేసింది. కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలుపుదల చేసింది. కళ్ల ముందు 5 ఏళ్లుగా కోట్ల రూపాయల విలువ చేసే పథకం మోటార్లు, ట్యాంకర్లు నిరుపయోగంగా మారాయి. ఇటీవల మండల టీడీపీ నేతలు ఈ పథకాన్ని సందర్శించారు. అక్కడ ట్యాంకర్లు ముళ్లకంప చెట్ల మధ్య పడి ఉండటాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి పథకం పునఃప్రారంభానికి కృషి చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చెరవ చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు. కొండాపురంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా 4.70 కోట్ల ఈ మదర్ ప్లాంట్ శాంక్షన్ చేశారు. ఈ శాంక్షన్ చేసిన మదర్ ప్లాంట్ టీడీపీ హయాంలో పూర్తి చేసుకునింది. దాన్ని గ్రామాలలో మినీ వాటర్ ట్యాంక్స్ కట్టి ఇక్కడ నుంచి వాటరు అన్ని గ్రామాలకి అంటే 19 పంచాయతీకి సప్లై చేస్తూ అక్కడ 2 రూపాయలకి క్యాన్ వాటర్ అంటే 20 లీటర్లు ఇచ్చేటువంటి పథకం విధంగా ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది. కానీ అనుకోకుండా 19లో అధికారం పోవటం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టడం, ఈ చేపట్టినటువంటి ప్రభుత్వము తెలుగుదేశంలో అమలు చేసినటువంటి పథకాలన్నింటినీ మూలక నెట్టేసి ఈ పథకాలని ఇంప్లిమెంట్ కాకుండా నెట్టేసింది. అందులో భాగంగానే ఈరోజు కొండాపురంలో ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ని పక్కకు పెట్టేసినారు. అదే పక్కకు పెట్టేసినందువల్ల 19 పంచాయతీల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఫ్లోరోసిస్ వల్ల ఈ ఫ్లోరిన్ వాటర్ తాగి ఫ్లోరోసిస్ వ్యాధిని పడి ఎక్కువ మంది మంచానికి పరిమితమయ్యన్నారు. అది దృష్టిలో పెట్టుకొని ముందున్నటువంటి టీడీపీ గవర్నమెంటు ఈ ఫ్లోరోసిస్ అటాక్ అయినందువల్ల ఎక్కువ జనాలు మంచాలకే పరిమితం అవుతున్నారనే ఉద్దేశంతో ఇక్కడ మదర్ ప్లాంట్ తయారు చేసి ఈ సురక్షితమైన వాటర్ని అన్ని గ్రామాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కొండాపురంలో ఈ ప్లాంట్ తయారు చేశారు. కానీ వచ్చినటువంటి అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని మూల పడేసింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రజెంట్ మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మా శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మదర్ ప్లాంట్ని తొందరగా ఓపెన్ చేసి 19 పంచాయతీలకి తాగునీరు సురక్షితమైనటువంటి తాగునీరు అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు కొండాపురం మండలంలో ఇక్కడ ఈ ప్లాంట్ని తెలుగుదేశం పార్టీ మండల నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితిని చూస్తే చాలా దారుణంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి అప్పటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి 4.70 కోట్లతో ఇక్కడ ఏదైతే మండలంలో 19 పంచాయతీల్లో ఫ్లోరిన్ని నివారించడానికి గాను సదుద్దేశంతో ఇక్కడ ప్లాంట్ని మంజూరు చేసి దానికి సంబంధించి ఇక్కడ ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకులని మంజూరు చేయడం జరిగింది. తర్వాత వెంటనే అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు కక్షపూరితంగా ఏదైతే ఈ 5 సంవత్సరాలు ఏదైతే చేశారో అదేవిధంగా వీటిని నిరుపయోగంగా ఇక్కడ పడవేసి ఎవరికి అంటే తెలుగుదేశం గవర్నమెంట్లో వచ్చిన వాటిని వాళ్ళు కక్షపూరితంగా అవి వాడుకలోకి రాకూడదు, ఆ క్రెడిట్ తెలుగుదేశం వాళ్ళు కొట్టకూడదు అన్నట్టుగా కక్షపూరితంగా వ్యవహరించి నిరుపయోగంగా ఇక్కడ పడేస్తే ఎండకి వర్షానికి ఇక్కడ ట్రాక్టర్స్, ట్యాంకర్లు తడిచిపోయి ఈరోజు 4.70 కోట్లతో మంజూరైన ఈ వాటర్ ప్లాంటు, ఈ వాహనాలు ఎందుకు పనికి రాకుండా నిరుపయోగంగా ఉన్నాయంటే
ఇది వైసీపీ ప్రభుత్వం చేసిన ఘనత, ఇది వాళ్ళ సిగ్గుచేటు. ఇది నిజంగా నిజంగా మీరు రైతులకి ఇక్కడ ప్రజలకి మీరు నిజంగా మంచి చేయాలని కోరుకోనంటే సదుద్దేశంతో చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాలను ఆపే ఉండేవాళ్ళు కాదు. సో ఈ సందర్భంగా మేము ఈ ఇష్యూని మన శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలో దీని మీద చర్యలు చేపట్టి ఈ ప్లాంట్ను మళ్ళీ తిరిగి మళ్ళా ఓపెన్ చేసి ఈ ట్రాక్టర్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ 19 పంచాయతీల్లో మళ్ళీ తిరిగి స్వచ్ఛమైన సురక్షిత మంచినీటిని అందరికీ అందేలాగా చర్యలు తీసుకోవాలని సురేష్ గారిని విధంగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా భాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.